ఫ్యాక్ట్స్ గురించి అంటే ఇంకేం కావాలి స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి ఆడవారి వరకు రక్షణ లేకుండా ఈ డ్రగ్స్ మన ప్రాణాలను తీసేటువంటి పరిస్థితికి వచ్చి సమాజాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వస్తే దాని మీద తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తే మీరు దాడులు చేయిస్తారా ఈ దాడులు సక్రమం అని భావిస్తారా ఇది పోలీస్ డ్యూటీ అని అనుకుంటున్నారా ఖచ్చితంగా దీంట్లో నిజాలు బయటికి రావాలంటే మీ నిజాయితీని నిరూపించుకోవాలనంటే సిబిఐ ఎన్క్వైరీకి మీరు రాయండి అప్పుడు మీ చిత్తశుద్ధిని నమ్ముతాం లేకపోతే మీరిచ్చేటువంటి ఇట్లాంటి తప్పుడు ఎఫ్ఐఆర్లకి లోకేష్ ఇతన్ని హత్యాయత్నం చేశాడు అనేటువంటిది ఇతను మా కార్యాలయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి బయటికి వెళ్లే వరకు ఎంత గౌరవంగా ఉన్నాడు అనేటువంటిది మీకు ఈ సీసీటీవీ కెమెరాలే సాక్ష్యం చెప్తాయి అయితే మీకు కాదు అప్రాపరేట్ టైంలో కోర్టుకు సబ్మిట్ చేస్తామనేటువంటిది చెప్తున్నాం ఎందుకనంటే మీరు తప్పుడు కేసులు పెట్టి పోలీసు వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ తలుపు తట్టక పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే ఎవరో ఏదో మాట్లాడారు అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం కన్నా తప్పు మాటల్ని ఎవరు కూడా సమర్థించరు ఇక్కడ కానీ ఏ తండ్రి ఆవేదనలో నుంచి వచ్చింది ఈ రగడ ఎక్కడ మొదలైంది ఈ డ్రగ్స్కి బానిసలు అవుతున్నటువంటిది ఎవరు ఈ డ్రగ్స్ని నియంత్రించడానికి అధికారంలో ఉన్నటువంటి మీరు కానీ ఈ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కానీ చేయాల్సింది ఏంటి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి మీరు ఇవాళ ఆ వేదిక మీద నుంచి మాట్లాడితే మాకే బాధేస్తుంది కానీ అవే పదాల్ని ఈ రాష్ట్ర రైతుల గురించి మీ మంత్రులు మాట్లాడారే అప్పుడు మీకు వినిపించలేదా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు మీ క్యాబినెట్లో ఉన్న మంత్రి రైతుల గురించి ఇవే పదాలు మాట్లాడాడు ఆ రోజు మీకు బాధ అనిపించలేదా ఆ రైతుల తల్లులు తల్లులు కాదా ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్నిసార్లు మీ మంత్రులు ఈ పదం వాడారు అవి వినిపించలేదా ఇది హర్షణీయమా ఏదో ఎవరో అన్నారు అనేటువంటి ఒక